హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. మేము నోటీసులు గట్రా ఇవ్వం, ఏదైనా డైరెక్ట్ అటాకే, తర్వాత సంగతి తర్వాత అంటూ అసలే ముక్కుసూటిగా దూసుకెళ్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అలాంటి రంగనాథ్ ఇప్పుడు కొత్త టార్గెట్ను రివీల్ చేశారు, డిజాస్టర్ మేనేజ్మెంట్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే కాదు, అక్రమ లేఅవుట్ల నుంచి విముక్తి కల్పించడం కూడా మా బాధ్యతే అంటున్నారు. అంటే ఇన్నాళ్ళు చెరువులు కుంటలు నాలాల ప్రక్షాళన మీదే ఫోకస్డ్గా ఉన్న హైడ్రా ఇక మీదట లేఅవుట్లను కూడా టార్గెట్ చేయనుందనే విషయాన్ని ఓపెన్గా డిక్లేర్ చేసినట్టే. అసలే తమ నిర్మాణాలు సక్రమమో అక్రమమో తెలియక చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు లేఅవుట్ల రక్షణ కూడా మాదేనని అంటే ఇక నుంచి వాటి భరతం కూడా పడతామని హైడ్రా వార్నింగ్ బెల్స్ మోగించినట్లేనా? అదే జరిగితే హైదరాబాద్ చుట్టుపక్కల వందల సంఖ్యలో వెలిసిన లేఅవుట్ల పరిస్థితి ఏంటి? తేడా వస్తే వాటిని కొన్నవారి గతేంటి? గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్ అవుట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ institution called Hydra precisely to address the aspects of, you know, disaster management and also asset protection. Asset protection is, we take care of assets like, you know, public assets, government assets, like number one is the lakes, two is nalas, and government lands, parks, and even in the layouts also we have a lot of public spaces, right, which are meant for, you know, public use, like probably some common facilities like, you know, బిల్డింగ్స్ లేకపోతే క్లబ్ హౌస్ వాట్ ఎవర్ యూనో సమ్ స్కూల్ కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్ రోడ్స్ ఉంటాయి అండ్ ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్ ఆల్సో దీస్ ఆర్ ఆల్ విత్ ఇన్ అవర్ డొమైన్ యాక్చువల్లీ సో ఇదంతా కూడా వీ యాజ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ద జియో వీఆర్ నౌ వీ డు నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ సో లెట్ దిస్ బి వెరీ క్లియర్ హైడ్రా నోటీసులు ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైంది హైడ్రా ఈ విషయాన్నే అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు హైడ్రా కమిషనర్ పదే పదే చెబుతున్నారు. చెరువులు కుంటలు నాలాల రక్షణే ధ్యేయంగా దూకుడుగా వెళ్తున్న హైడ్రా ఎన్ని సవాళ్లు ఎదురైనా తగ్గేదేలే అంటోంది. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ కబ్జాకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. వీకెండ్ రాగానే కొత్త టార్గెట్లు సెట్ చేసుకుని మరీ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి హైడ్రా లేక్స్ పాండ్స్ నాలాల నుంచి ఇప్పుడు లేఅవుట్ల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అసలే హైడ్రా ఎప్పుడు విరుచుకుపడుతుందా, ఏ నిర్మాణాలు కూలిపోతాయా అని ఆందోళనలో ఉన్నారు బిల్డర్లు ఓనర్లు. ఇది చాలదన్నట్టు లేఅవుట్ల పరిరక్షణ బాధ్యత కూడా మాదే అంటూ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రియల్టర్లలో కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. సైబరాబాద్ ఎఫెక్ట్తో దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచే హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లు వెలిశాయి. ఇక రాష్ట్రం విడిపోయి హైదరాబాద్లో అభివృద్ధి పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమ్ విపరీతంగా పెరిగిపోయింది. విచ్చలవిడి లేఅవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నగర శివారులో మొదలు పెడితే గ్రామ పంచాయతీలు, నేషనల్ హైవేల చుట్టుపక్కల వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎటు నుంచి ఎటు చూసినా లేఅవుట్లే. బీడు భూములే కాదు, పంట భూములు కూడా వెంచర్లుగా మారిపోయాయి. అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేసి అమ్మేశాయి చాలా సంస్థలు. అసలు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లలో 80% పైగా అక్రమ లేఅవుట్లే అంటే వీరి దందా ఏ రేంజ్లో సాగిందో ఇమేజిన్ చేయాలన్నా కష్టమే. కుంటల్లో వెలిసిన అక్రమాలను తొలగిస్తుంటేనే రచ్చరచ్చ అవుతుంది. అలాంటిది ఇక లేఅవుట్ల జోలికి వెళ్లడం అంటే తేనె తుట్టెను కదపడమే. అయినా సరే ఆ పని కూడా చేస్తామంటున్నారు హైడ్రా కమిషనర్. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? లేఅవుట్ల మీద ఫోకస్ పెట్టాలనే రిస్క్ వెనుక హైడ్రాకున్న ఆసక్తి ఏంటి? అసలు ఈ 20 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూ ఎన్ని లేఅవుట్లు వెలిసాయి? వాటిలో అక్రమమైన వాటిని సక్రమమైన వాటిని ఎలా గుర్తిస్తారు? ఒకవేళ వాటి లెక్కలు తెలితే క్రమబద్ధీకరిస్తారా, లేకపోతే లాగేసుకుంటారా? గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్ అవుట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా ప్రిసైస్లీ టు అడ్రస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యునో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ ఈస్ వీ టేక్ కేర్ ఆఫ్ అసెట్స్ లైక్ యూనో పబ్లిక్ అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్ లైక్ నెంబర్ వన్ ఈస్ ద లేక్స్,
to his nalas and government lands, parks, and even in the layouts also we have a lot of public spaces, right, which are meant for, you know, public use, like probably some common facilities like, you know, buildings or like a clubhouse or whatever, you know, some school or some earmark chesina place or roads untai, and even traffic related encroachments also. These are all within our domain actually. So idantha kuda we, as it is, as per the GO, we are now we do not issue any notices. So let this be very clear. Hydra notice ichindi ani cheppi vastuntundi, ekkada kuda mem notice ekkada unda. సాధారణంగా లేఅవుట్లు వేయాలంటే పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ప్లే గ్రౌండ్స్ కు పక్కాగా స్థలాలను కేటాయించాలి. తారు రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ సౌకర్యాన్ని ప్రతి ప్లాట్ కు కల్పించాలి. గృహ ఇతర అవసరాలకు భూ విస్తీర్ణంలో 10% మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో లేఅవుట్ ఏర్పాటుకు డిటిసిపి, హెచ్ఎండిఏ లాంటి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతి తప్పనిసరిగా ఉండేది. పంచాయతీలకు లేఅవుట్లను జారీ చేసే అధికారం లేదు. అయితే లేఅవుట్లు ఏర్పాటుకు సంబంధించి హెచ్ఎండిఏ, డిటిసిపి విభాగాల నుంచి అనుమతులు సాధించడం రియల్టర్లకు, నిర్మాణ రంగ సంస్థలకు కత్తి మీద సాములా మారడం, నెలల పాటు ఆయా విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన అనుమతులు మంజూరు ఆలస్యమవుతుండడం, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుతో పాటు అధికారులకు లక్షల రూపాయలు ముడుపులు సమర్పించుకున్న పర్మిషన్స్ రావట్లేదని ఫిర్యాదులు రావడంతో లేఅవుట్లను అనుమతించే అధికారం కలెక్టర్ల చేతిలోకి మారింది. ఇక అనుమతులు తీసుకోకుండా అట్రాక్టివ్ బ్రోచర్లతో ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లకు చెక్ పెట్టాలని గత ప్రభుత్వ హయాంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అధికార, అనధికార లేఅవుట్లపై స్పష్టతనిస్తూ సైట్లో బోర్డులు ఏర్పాటు చేయాలని, అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా అప్రమత్తం చేసేలా వార్నింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, ఇలా చాలా చాలా నిబంధనలే తెచ్చారు. ఈ రూల్స్ ని ఫాలో అయ్యే వారికన్నా తొంగలో తొక్కి అక్రమ వెంచర్లను వేసిన వారే ఎక్కువ. అందుకే మధ్యలో అక్రమ లేఅవుట్లు, అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలంటూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెస్తే ప్రభుత్వానికి లక్షల సంఖ్యలో దరఖాస్తులు, కోట్ల రూపాయలలో ఆదాయం వచ్చింది. ప్రభుత్వ భూములు, సీలింగ్, సికం, మాస్టర్ ప్లాన్ రోడ్స్ లో అక్రమంగా లేఅవుట్లు, ప్లాట్లు వేశారంటూ వేల సంఖ్యలో అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. 2020లో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం అప్పటి ప్రభుత్వం జీవో 131 ను తెస్తే అసలు అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించడం అనే ప్రక్రియే తప్పని, అలాంటిది గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా అనుమతించాలని కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ వ్యాఖ్యానించాయి కోర్టులు. రాష్ట్రం మొత్తంతో పోల్చితే హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ లేఅవుట్లు, క్రమబద్ధీకరించిన ప్లాట్ల సంఖ్యకు కొదవే లేదు. ఇంకొందరైతే అనుమతులు పొందిన లేఅవుట్లను అక్రమంగా కబ్జా చేసేసి తమ స్థలాల్లో కలిపేసుకుంటున్నారు. మరోవైపు సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇళ్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఇలా లేఅవుట్ల చుట్టూ చాలా రాజకీయమే నడుస్తోంది. అక్రమ లేఅవుట్ల మ్యాటర్ బ్లౌట్ గా మారుతోందా? చెరువులు, నాలాల్లో జరిగిన కబ్జాలను సెట్ చేయడానికి ఎంచుకున్న రూటునే లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలోనూ అప్లై చేస్తారా? అదే జరిగితే రిజల్ట్ తేడా కొడితే పరిణామాలను ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పటి వరకు హైడ్రా తీసుకున్న చర్యలు హిట్ అయ్యాయా, మిస్ఫైర్ అవుతున్నాయా? ఈ కాంట్రవర్సీల నుంచి ఫోకస్ డైవర్ట్ చేయడానికే లేఅవుట్ల టాపిక్ ఎత్తారా? అసలు రంగనాథ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? హైడ్రా బాధ్యతలేంటో, తమ సంస్థ వెనుక ఉన్న లక్ష్యాలేంటో కుదిరినప్పుడల్లా చెప్పుకొస్తున్నారు రంగనాథ్. వివాదం రేగినప్పుడల్లా ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని, టార్గెట్ల విషయంలో గిరిగీసుకుని కూర్చోబోమని స్పష్టం చేస్తున్నారు. అలా చెబుతూనే లేఅవుట్ల మ్యాటర్ ఎత్తారాయన.
ఆల్రెడీ హైడ్రా యాక్షన్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే వాళ్లకన్నా విమర్శల బాణాలు ఎక్కువ పెట్టేవారి సంఖ్య అధికంగా ఉంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే రంగంలోకి దిగుతారు కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి కుదుపులకు లొంగకుండా సెటిల్డ్గా వెళ్తున్నట్టు కనిపిస్తోంది హైడ్రా. కొత్త టార్గెట్తో పాటే కొత్త కష్టాలు. సో ఇందులో పాజిటివ్, నెగిటివ్ రెండు షేడ్స్ ఉన్నాయి. జనాల్లో ఏ పాయింట్ మీద హాట్ డిస్కషన్ జరుగుతుందనేది ఇక్కడ మ్యాటర్. బహుశా మీడియా హడావిడి కారణంగా నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువగా వెళ్ళిందన్న భావన పెరిగిందో, లేక బడాబాబుల కన్నా పేదలు మధ్యతరగతి వారే హైడ్రా దూకుడికి బలవుతున్నారనే విషయంలో తప్పును గ్రహించారో కానీ తమ చర్యలను సమర్థించుకోవడానికి రంగనాథ్ రంగంలోకి దిగారు. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, అటు సోషల్ మీడియా రేంజ్తో సంబంధం లేకుండా అడిగిన వారికి అడగని వారికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ హైడ్రా ఉద్దేశాన్ని గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడే చర్యలను తీసుకుంటున్నారు రంగనాథ్. గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్ అవుట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా ప్రిసైస్లీ టు అడ్రస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యునో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ ఈస్ వీ టేక్ కేర్ ఆఫ్ అసెట్స్ లైక్ యూనో పబ్లిక్ అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్ లైక్ నెంబర్ వన్ ఈస్ ద లేక్స్, టూ ఈస్ నాలాస్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ and even in the layouts also we have lot of public spaces right which are meant for you know public use like probably some common facilities like you know buildings or like a club house or whatever you know some school kosam earmark chesina place or roads untai and even traffic related encroachments also these are all within our domain actually so idantha kuda we as it is as per the GO we are now we do not issue any notices. సో లెట్ దిస్ బి వెరీ క్లియర్, హైడ్రా నోటీసులు ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది, ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు. హైడ్రా చర్యల వల్ల ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, హైదరాబాద్ లో రియాలిటీ సెక్టర్ నేల చూపులు చూస్తుందని, ఇలా దూకుడుగా వెళితే హైదరాబాద్ డెవలప్మెంట్ కు బ్రేక్ పడుతుందని ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగని హైడ్రా చర్యలు తప్పుబట్టలే. లేఅవుట్ల విషయానికి వస్తే కొందరు రియల్టర్లు బ్రోకర్లు తక్కువ ధరకు ప్లాట్ల పేరిట ప్రజలను మోసం చేసిన కేసులకు లెక్కే లేదు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొందరు సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనే ఆశపడిన వారిని అక్రమ లేఅవుట్లతో అయినకాడికి దోచేసుకున్నారు. హైడ్రా రంగంలోకి దిగితే లేఅవుట్లలోని ఓపెన్ స్పేస్ లో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయి. స్పేస్ ని అమ్ముకున్న వారు, పార్కులు ఇతర అవసరాల నిమిత్తం కేటాయించిన ల్యాండ్ ని కాజేసిన రియల్టర్లకు ఇక నుంచి చుక్కలు కనిపించడం ఖాయం. ఫైనల్ పర్మిషన్స్ తీసుకుని చెప్పిన వసతులు కల్పించి సక్రమంగా వెళ్లిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ డెవలప్ చేయకుండా లేఅవుట్లు వేసుకుని హ్యాండ్ ఇచ్చే బ్యాచ్ కు మాత్రం కష్టాలే.